విశ్వ విజేతలుగా టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు ఛాంపియన్స్గా ఇంగ్లాండ్ నిలిచింది అయితే ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఇంగ్లీష్ బౌలర్లను చాలాసే ఇంగ్లీష్ బ్యాట్స్మెన్స్ను చాలాసేపు కట్టడి చేశారు వాళ్ళ అద్భుతమైన బౌలింగ్తో చాలా మటుకు కూడా బెన్ స్ట్రోక్స్ జోస్ బట్లర్ లాంటి ఆటగాళ్లకు చెమటలు పట్టించారు ఒకరినొక దశలో ఇంగ్లాండ్ ఓడిపోతుందా అనుకునే సమయానికి ఒక్కసారిగా ఆఖరి ఓవర్లలో మొత్తం యూటర్న్ తీసుకుంది అది యాదృష్టకమో తెలియదు లేకపోతే నిజంగా అలా జరిగిందో తెలియదు కానీ పాకిస్తాన్లో అతిశక్తివంతమైన బౌలర్ అయిన షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా అవుట్ అయిపోవడంతో ఒక్కసారిగా మోయిన్ అలీతో పాటుగా మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకుని షాట్ల మీద షాట్లు కొట్టడం మొదలు పెట్టారు అయితే షాహిన్ షా గాయం అనేది ఒకే ఒక వికెట్ కారణంగా అంటే ఒక వికెట్కి సంబంధించి క్యాచ్ పట్టడంలో ఆ డైవ్ చేస్తూ తను కాలికి చాలా తీవ్రమైన గాయం అవ్వటము వెంటనే మైదానాన్ని వీడటము జరిగింది అయితే ఇక మైదానాన్ని వీడిన షహీన్ షా ఆఫ్రిది ఆ తర్వాత తిరిగి మళ్ళీ బౌలింగ్ చేద్దామని ప్రయత్నించినా కూడా చేయలేకపోయాడు అయితే దీనిపైన స్పందిస్తూ షహీన్ షా ఆఫ్రిది ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం మ్యాచ్ చివరి దాకా వచ్చి మా చేజ్ చేజ్లారా పా అయిపోయిందని నాకు అనిపించింది చాలా తీవ్రంగా తీవ్రమైన నిరాశకి గురయ్యాం నాతో పాటుగా మా జట్టు సభ్యులందరూ కూడా చాలా కష్టపడ్డారు మేము ఈ మ్యాచ్ వరకు ఈ టోర్నమెంట్ వరకు వచ్చాము అంటే మా కృషి ఎంతగా ఉందో మాకు మాత్రమే తెలుసు అయితే గాయం కారణంగా నేను జట్టులో నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది నేను అప్పటికీ నా సాయశక్తిలా ప్రయత్నించాను తిరిగి బౌలింగ్ చేద్దామని ఎంతో ప్రాక్టీస్ చేశాను కానీ నా వల్ల కాలేదు నాకు చాలా డీప్ స్ప్రెయిన్ అయింది అందుకనే నేను మైదానాన్ని వీడాల్సి వచ్చింది అయితే నేను మైదానాన్ని వీడిన తర్వాత ఇంగ్లీష్ బౌలర్లు ఒకరి తర్వాత ఒకరు బౌండరీలతో మొత్తం స్టేడియం అంతా కూడా దద్దరిల్లలాగా చేశారు అయితే నేను డగౌట్లో కూర్చుని చాలా బాధపడ్డాను అయ్యో నేను నా మ్యాచ్కి న్యాయం చేయలేకపోతున్నానే అని ఆవేదన నాలో ఎక్కువగా ఉంది కానీ టీ ట్వంటీ ఫార్మేట్ అనేది ఎవరు చెప్పేది కాదు ఏ క్షణంలో ఏదైనా సరే మారిపోవచ్చు అందుకనే బహుశా ఈ ఫలితం మాకు రాలేదేమో అనిపించింది కానీ మేము ఆ సాయశక్తిలా ప్రయత్నించామంటూ చెప్పడంతో ఒక్కసారిగా నెటిజన్లో కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు తినికి గల కారణం ఏంటంటే సెమీఫైనల్స్ ముందు వరకు మీరు ఎంత గొప్ప ఆడారో మాకు బాగా తెలుసని సెమీఫైనల్లో అదృష్టం పండి ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా లాంటి పటిష్టమైన జట్టు నెదర్లాండ్స్తో ఓడిపోవడంతో మీరు సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం వచ్చిందని లేకపోతే అసలు మీది ఫైనల్ మొహమే కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి